అతివేగం కారణంగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కరీంనగర్ నుంచి గోదావరి ఖని వైపు వెళ్తున్న స్విఫ్ట్ కారు మరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది. వేగం అదుపు కాకపోవడంతో డివైడర్ పై నుంచి ఎగిరి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జు కాగా వాటిలో ప్రయాణిస్తున్న వారు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంటే ఎగ్దమ్ నేను ఇతను లారీ బండి చూసిన ఎగ్దమ్ ఇటు వస్తుందిరా అనుకున్నా. అప్పటికి నాకు బ్రేక్ మినిమం ఇచ్చేసుకున్నా. వచ్చేసి మన బండి గుద్దేసాడు. బండి గుద్దేస్తే పోయి టైర్ మొత్తం పంక్చర్ అయిపోయింది. చిన్న పిల్లలతోటి మేము ఐదుగురం మీ ఆరు ఇద్దరు పిల్లలు ఉన్నారు. డోర్ ఊళ్ళు అయితే మొత్తం ఒక విధంగా ఇది అయిపోయింది. అది